ఎక్కడైనా టింబర్ డిపో పక్కన ఉన్న ఇల్లు ఎట్లా బాధితులు వాళ్ళ అక్కడి నుంచి కిందకి దూకిరి ఇవన్నీ మనం చూసినాం. కొంతమంది రకరకాల హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇక్కడ జాయిన్ చేసిర్రు ఫ్రీ ట్రీట్మెంట్ చేయమని చెప్పి రావతల పడ్డారు. హాస్పిటల్ వాళ్ళు కూడా బేర్ చేయలేని పరిస్థితి, ప్రైవేట్ హాస్పిటల్, ఇక వచ్చిన లీడర్లు లోకల్ ఉన్న కార్పొరేటర్ ఏదో వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. సో ఇక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, పక్కన వాచ్మెన్ ఉన్నారు, ఆయన కాలిన గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కాలిన గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. సో ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ టింబర్ డిపో వాడి చేత ఒక 25 లక్షల చెక్కు రాయించుకున్నారు కథం. ఇప్పుడు ఆ టింబర్ డిపో వ్యక్తిని సేవ్ చేస్తున్నారా, లేకపోతే నిబంధనలు ఉల్లంఘించిన పాటించని అధికారులను సేవ్ చేస్తున్నారా, ఏం చెప్పాలా సార్? మాట్లాడదాం. మీరు మీరు ఏం ఏం చేస్తారా అక్కడ? వాచ్మెన్ సార్. వాచ్మెనా? మంటలు వచ్చేసి వచ్చేసి ఇదే చేసే వరకు కాలిపోతుంది. కాలు తగలబడుతూనే ఉంది. ఎన్ని ఎన్ని గంటలకు చూసారు మీరు? మేము 3:30 4 గంటలకు మా బిడ్డ బయటకు వచ్చింది, మంటలు వచ్చేస్తున్నాయి. ఈ కథం లేవు అమ్మ బాపు అని లేపుకుని పోయాడు. మేము బయట ఉన్నాం, ఓనర్ కాడికి మా బిడ్డను పంపించిన, పైన ఉంటాడు ఓనర్, థర్డ్ ఫ్లోర్ పంపించిన. ఉరుకురా ఓనర్ కాపాడాలి, ఎట్లనే చేసా బంగ్లా మీద దించబెట్టు, ఇది ఎవరు పెట్టు ఏందని మస్తు ఏడిచిను. అప్పటికే నేను వేడికి సిలిండర్ తీసుకురావాలని మళ్ళీ ఒకసారి ఉరికే వరకలు అంటుకునే కింద పేలిపోతే మళ్ళా ఏమైతుందో అని గ్యాస్ సిలిండర్ పోయినా, పోయే వరకు ఎక్కడ మీరు అందులో ఏముంటారు? ఇప్పుడు అడిగి వేస్తున్నా, గ్రౌండ్ లో ఉంటారా మీరు? కింద. ఓకే, కింద ఉంటా సార్. మస్తు ఏడిపోతుంది, ఆ చచ్చిపోయిన అమ్మాయి కాపాడు కాపాడు అంకుల్ అన్నారు సార్. అన్నారా? మా బిడ్డే ఫోన్ చేసిన, ఫోన్ చేసి కాపాడు అంకుల్ అంటే అప్పటికే నన్ను ఓనేసినావు సార్. అయ్యో, పోవడానికి లేదు లోపల, అప్పటికే అంటుకుంటుండే ఫోన్లే కూడా పోయినా. అంటే అమ్మాయి ఎలా కిటికీలో ఉంచా? మా బిడ్డకు ఫోన్ చేసింది, కాపాడు మా బాబుకు చెప్పురా అంకులు కాపాడు, ఫోన్ చేస్తే మళ్ళీ 5 నిమిషాలు చేస్తే కలవలే సార్. అయ్యో, అప్పుడే అనుకునే చచ్చిపోయి సార్, నేను అంటుకుంటున్నా, నేను అప్పటికి పోదామంటే అంటుకుంటున్నా, నాకు అర్థమైపోతుంది, బుగ్గలు బుగ్గలు వచ్చేస్తున్నాయి. లేకుండా పోయినా సార్. ఇప్పుడు ఆయన ఆయన ఆ అబ్బాయి నరేష్, ఆయన ఆయన ఏం ఆయన ఏం మాట్లాడుతారు? భార్య భర్తలు, భార్య భర్తలు, చిన్న పిల్లగాడు, ముగ్గురు. ఓకే, ఇక లేకుండా పోయినాం సార్. మీదే ఊరు? మీదే ఊరు? అది గుల్లపల్లి, జైదేపూర్ దగ్గర. జైదేపూర్ దగ్గర, జైదేపూర్ దగ్గర. ఇప్పుడు ఇదంతా కాలిపోయినాయా? ఇదంతా కాలిపోయినాయి. చాలా పాపం అనిపించింది సార్, కాపాడు కాపాడండి, వంటలు ఓడిస్తలేవు అప్పటికే. వాళ్ళు మరి మిగతా వాళ్ళు దూకినట్టు కూడా ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదు, వాళ్ళు ఆలోచన అక్కడ పక్కకు వచ్చిన అయిపోదు సార్, రాలే వాళ్ళు అప్పటికే, పొగ వాళ్ళ రూమ్ లోకి చక్కపోయినట్టు వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. నా పాప ఎవరా? పాప ఏది? పైన చేతుల ఓనర్ తోనే ఉండు ఉమ్మా, వాళ్ళు చచ్చిపోతే చచ్చిపో, లేకపోతే వాళ్ళని బయటకు తీసుకురా ఎట్లానే పెట్టా అంటే బండ్ల మీదకి దాటిచ్చింది. అటు ఇక ఒక్కొక్కరు ఒకరు వీళ్ళు కూడా ఇటు బాధకెళ్ళి అటు బాధకెళ్ళి, ఇప్పుడు పాప చెప్పకపోతే కష్టమే. అంత మంది చచ్చిపోతారు సార్, అంత బంగ్లా అటు పెట్టేదాకా మాకు తెలియక. ఎన్నో తరగతి చదువుతుంది పాప? మా పాప 15 చదివింది. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా? మీరు మీరు బయటకు వచ్చేసి? అయితే మేము అందరం పండుకొనే ఉన్నాం, అయితే మా బిడ్డకు మోషన్స్ పెట్టిందంట, మేము నేను తొందరగానే వండుకుంటా, ఇళ్ళలో పనిచేస్తా, అయితే మోషన్స్ పెడుతుందని 2 మాటలు బయటకు వచ్చే వరకు ఏ మంటలు లేవు అట. మూడోసారికి డోర్ తీసే వరకు ఆమెకు మంటలు ఇట్లా ఇట్లనే, మా రూమ్ ఇట్లుంటది ఇట్లనే ఉంటది, ఆ మంటలు ఇట్లా ఎగిసి పడుతున్నాయి, బాపు అమ్మ మంటలు మండినాయి అని గట్టిగా అరిచింది. మా కొడుకు నేను ఈయన ముగ్గురం ఒక్క పరే లేచిన, లేచే వరకు మంటలు అగర వస్తూనే ఉంది. ఇక అన్న ఎటువో అన్నది ఫోన్ తీసుకొని ఫోన్కు అంకుల్కి ఫోన్ చేస్తా అంటే, ఉరుకు అమ్మ నువ్వు ఉమ్మా నువ్వు ఉరుకు నువ్వు పోయి లేపు, నువ్వు చచ్చినా సరే అందరిని లేపు, అందరికి డోర్లు కొట్టుకుంటే ఇక పైకి పోయింది, పోయి అంకుల్లో లేపి
ఈయననేమో సిలిండర్ మమ్మల్ని తీసి అక్కడ వేసాడు అక్కడ గేట్ తీస్తాను గేటుకు స్థలం లేదు ఇక మంటలు పడుతున్నాయి కదా మా కొడుకు గోడ మీదకి వెళ్తుంకి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు బట్ ఆ రోడ్ మీదకి వెళ్ళిపోతు అన్న కాపాడమని అంటే వాళ్ళు వీళ్ళు బట్ట గోటు గేటు గుద్దిరు ఈయన సిలిండరు ఓ బండి ఇంకొక ఓనర్ బండి గుందంగానే వాళ్ళు ఫోన్ చేసి రమ్మా అన్న అక్క కాపాడమంటూ రమ్మా అని మా బిడ్డకి అంటే వాళ్ళ అరుపులు మేము మా తిరుగుతున్నామన్న వాళ్ళ కోసానికి నేను ఊరికపోతే ఈయన నన్ను గుర్తుకొచ్చిండు మంటలలో నువ్వు కాలిపోతావు కాపాడు అక్క కాపాడు అన్న కాపాడు అని మస్తు ఏడ్చిన పిల్లగాడు అయితే అక్క ఆంటీ ఒకటే పని పెట్టిరు చిన్న బాబు బాబు చిన్న పిల్లగాడు మస్తు కేకలు పెట్టిరన్న తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది ఏం చేయలే అందరిలో పై నుంచి వాళ్ళు వచ్చి రూపాయల ఫోన్ చేసిర్రు చుట్టుపక్కల అంటే ఆడ రోడ్డు మీద జమ అన్న వాళ్ళకి చేయరు అంటే చేస్తే పై నుంచి వాళ్ళు ఎక్క వరకే వాళ్ళు రూమ్లకి వెళ్ళి లిఫ్ట్ కాడ మెట్ల కాడ కాలిపోయిరు ఎప్పుడు లిఫ్ట్ దగ్గర పడిపోయారా లిఫ్ట్ దగ్గర ఒకళ్ళు కొంచెం ముందుకు ఒకళ్ళు కిందికి ఒకళ్ళు అంతే ఇక అయిపోయారు ఆడికి సో దారుణం చాలా దారుణం మీరు ఏ ఫ్లోర్ బ్రదర్ థర్డ్ ఫ్లోర్ ఉంది థర్డ్ ఫ్లోర్ ఉన్నాము మాకు 345 350కి అట్లా బయట బట్టలు ఎండేసాం మేము అవి కాలిపోవడం కిటికీలోకి వెళ్ళి చూసి లేసాం మేము అప్పుడు పాపం వీళ్ళంతా డోర్ కొట్టారంట ఫస్ట్ వచ్చి కానీ మాకు 3 o'clock అంటే నిద్రలు ఉంటుంది కదా సరిగా లేవలేకపోయినాము వినపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన తర్వాత మేము చూస్తే అప్పటికే మంటలు థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చేసినాయి థర్డ్ ఫ్లోర్ వచ్చి మేము ఫ్రంట్ డోర్ ఓపెన్ చేద్దామంటే మాకు ఫుల్ హీట్ అయిపోయింది కాలిపోయింది డోర్ కాలేదు ఇక హీట్ అయిపోయింది డోర్ తర్వాత కిచెన్ లోకి వెళ్ళి బాల్కనీలోకి వచ్చాము బాల్కనీలోకి వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి వాటర్ మొత్తం బకెట్లతో నీళ్లు తీసుకుని మన బాల్కనీలో కొట్టాము ఫస్ట్ ఎందుకంటే మేము అటు పారిపోవడానికి కూడా అవకాశం లేదు అక్కడ వచ్చి కొట్టేసి అప్పుడు తల్లి నలుగురు నేను మా ఇద్దరు పిల్లలు ఇక వచ్చి పైనకి టెర్రస్ మీదకి ఎక్కుదామని వెళ్తే ఆ టెర్రస్ మీదకి వెళ్ళంగానే మొత్తం మెట్లు ప్లస్ ఆ పైన దండం ఉంటాయి బట్టలు ఎండేసి అది కింద పడే వరకు అది నాకు అది గుచ్చుకో ఇది ప్లస్ ఆ రైలింగ్ పట్టుకుంటే రైలింగ్ మొత్తం చేయంతా కలిపేది పడిపోయింది ఆ పొగ మొత్తం చుట్టూ పొగ ఉంది ఏం కనిపిస్తలేవు తనని లేపబోయి నేను ఇది అయిపోయాను అప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చి మమ్మల్ని లేపి టెర్రస్ మీదకి వెళ్ళాం వెళ్ళి పక్క బిల్డింగ్ లోకి జంప్ అయినా సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళు దిగారు మేము పైనుంచి చీర కట్టుకుని దిగలేము సేమ్ బాల్కనీ మాకు అది అటు సైడ్ కానీ సెకండ్ ఫ్లోర్ నుంచి దిగుదామంటే చీర మధ్యలో దిగిపోయింది అంటే లేని రిస్క్ ఎందుకని మేము టెర్రస్ మీదకి వెళ్ళిపోయి పైనుంచి అక్కడ వెయిట్ చేసాము ఇక అప్పుడు వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మాకు మళ్ళీ నిచ్చినేసి దింపారు కిందకి చాలా పాపం వాళ్ళని సెకండ్ ఫ్లోర్ వాళ్ళు వాళ్ళు ఏమైతే ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచన చేసేంత శక్తి కూడా లేకపోయింది అక్కడ ఎందుకంటే మనం ఎట్లా సేవ్ కావాలని ప్లాను నాది బండి కూడా కాలిపోయింది సార్ నాది యాక్టివా కింద మొత్తం అసలు ఏం లేదు మొత్తం ఇది అయిపోయింది లోపల లోపల నేను టైలర్ సార్ నేను అక్కడనే సాయినగర్ కాలనీలో టైలర్ నేను